సీఎం కేసీఆర్ కి వైఎస్ షర్మిల లేఖ రాశారు. భవిష్యత్తు లేని బీఆర్ఎస్ ఎజెండాని దేశంపై రుద్దడానికి, మీ స్వార్థ రాజకీయాల్ని దేశవ్యాప్తం చేయడానికి ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్రమంతా మీ తీరు చూసి నివ్వెరపోతున్నారని మండిపడ్డారు. గత 9 ఏళ్లుగా ఖమ్మం జిల్లాకి మీరు చేసిందేమీ లేదు. మీ నియంత పాలనలో ఖమ్మం జిల్లా ప్రజలు విసుగు చెందారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో జనవరి 18న సభ నిర్వహించి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సిగ్గుచేటన్నారు.